హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన వీడియోలో ఒక క్యూట్ ప్లాంటర్ని ఎలా చేసుకోవాలో, ఎలాంటి మంచి ప్లాంట్ దానిలో పెట్టాలో అనే విషయాన్ని క్లియర్గా వన్ బై వన్ మనం చూద్దాము. అలాగే ఒక గ్రేట్ టిప్ నేను మీకు చెప్పబోతున్నానండి. మీ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ 99% ఎవ్రీడే మనకు యూజ్ అయ్యేటువంటి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. అది మొదట్లో చెప్పొచ్చు, మిడిల్లో చెప్పొచ్చు, ఎండ్ ఆఫ్ ద వీడియో కూడా చెప్పొచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తప్పకుండా చూడాలని, ఆ టిప్ మీరు కూడా తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ ప్లాంటర్ నేను ఒక ప్లాస్టిక్ బాటిల్తో చేశాను. అది ఎలా చేశాను, ఇంత చక్కగా ఎలా కనబడుతుంది అనేది వన్ బై వన్ స్టెప్ నేను మీకు చూపిస్తాను. మా ఫ్రెండ్ ఇచ్చిన ఒక అజ్వాయిన్ ప్లాంట్, వాము చెట్టు అంటాం కదా, అది నేను ఈ ప్లాంటర్లో నాటానండి. చూడటానికి ఎంత ముద్దుగా, క్యూట్గా, ఎంత బాగుందో చూడండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మనం క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఒక పాత చాకుని స్టవ్ మీద వేడి చేసుకోవాలి. ఆ చాకు బాగా కాలిన తర్వాత బాటిల్ని నేను ఎలా కట్ చేస్తున్నానో వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ప్లాస్టిక్ బాటిల్ మీద గ్రిప్ మిస్ అయ్యి వేడిగా ఉన్న చాకు చేతి మీదకి వచ్చే ప్రమాదం ఉందండి. నెమ్మదిగా జాగ్రత్తగా చూసుకుంటూ చాకును మాత్రం ఎక్కువసేపు వేడి అవనిచ్చిన తర్వాత బాటిల్ని ఇలా కట్ చేసుకోండి. ఇలా బాటిల్ని టూ పార్ట్స్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ మనకి గుచ్చుకోకుండా లైట్గా సెగని అప్లై చేయండి బాటిల్ మీద. తర్వాత ఫస్ట్ పార్ట్ తీసుకోండి, బాటిల్ యొక్క ఫస్ట్ పార్ట్ని తీసుకోండి. మరలా చాకుని బాగా వేడి చేసి బాటిల్ని ఈ విధంగా, ఆల్రెడీ ఆ బాటిల్కి డిజైన్ ఉందండి, ఇది మాజా బాటిల్, 1.5 లీటర్ మాజా బాటిల్. మీరు ఎలాంటి బాటిల్ అయినా తీసుకోవచ్చు. నేనైతే డిజైన్ బాగుంది అని ఈ యొక్క బాటిల్ని తీసుకున్నాను. ఏ బాటిల్తోనైనా ఈ విధంగా చేయవచ్చు. ఈ విధంగా కట్ చేసుకొని బాటిల్ని, ఆ ఎడ్జెస్ని కూడా నేను నునుపుగా చేసుకున్నాను చాకు సహాయంతో మరియు సిజర్స్ సహాయంతో. అనీవెన్గా ఉన్న ఆ ప్లాస్టిక్ ఎడ్జెస్ని నీట్గా ఇలా ఒక పెటల్ షేప్లో కట్ చేసుకోవాలి. వేస్ట్ బాటిలే కదా అని మనం చాలా బాటిల్స్ని పడేస్తూ ఉంటాం. ప్లాస్టిక్ని కూడా మనము ఈ విధంగా ప్లాంట్స్ నాటి మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవచ్చు. పార్ట్స్ కొనడానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాం, కానీ మన దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాటిల్స్ని చక్కగా అందంగా మంచి మంచి షేప్స్లో కట్ చేసుకుని ఇంటిని మనం ఎంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చండి. కాకపోతే మనకి ఇంట్రెస్ట్ ఒక్కటి మాత్రం కంపల్సరిగా ఉండాలి. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే అన్నారు కదా పెద్దలు, కాబట్టి చెయ్యాలి అనే తపన, ఆసక్తి ఉంటే అందవికారంగా ఉన్నటువంటి ఏ వస్తువులైనా కూడా మనం అందంగా తీర్చిదిద్దుకొని వాటిలో
జీవంతో నిండుకున్న మొక్కల్ని పెట్టచ్చు అండి, ప్రాణంతో ఉన్న మొక్కల్ని పెట్టచ్చు. సో మీ ఇంట్లో కూడా వేస్ట్ బాటిల్స్ ఉండే ఉంటాయి కదండి, వాటర్ బాటిల్స్, పెట్ బాటిల్స్ ఎన్నో ఉంటాయి, వాటన్నిటిని కూడా మీరు ఇలాగే చేయాలనేం లేదు. మీ ఆలోచన బట్టి, మీ ఐడియాస్ని బట్టి, యూజ్ యువర్ ఓన్ ఐడియాస్, అలా మీరు చేసుకోవచ్చు. సెకండ్ పార్ట్ని ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఇది సెకండ్ పార్ట్, బాటిల్ యొక్క సెకండ్ పార్ట్. ఆ ఎడ్జ్ ఉంది కదండి, ఆ విధంగా నేను దాన్ని కట్ చేసుకుంటున్నాను. చూసారా, అలా కట్ చేసుకున్నాను. ఈ రెండిటికి నేను వైట్ పెయింట్, మా ఇంట్లో ఆల్రెడీ ఉందండి, ప్రత్యేకంగా నేను మరలా డబ్బుని ఖర్చు పెట్టి వైట్ పెయింట్ కొనలేదు, ఆల్రెడీ ఉన్న పెయింట్ని ఈ రెండు బాటిల్స్కి నీట్గా బ్రష్ సహాయంతో వేసుకుంటున్నాను. పెయింట్ వేసేటప్పుడు ఎప్పుడైనా మన చేతులకి డిస్పోజల్ గ్లౌజెస్ ఉన్నాయనుకోండి, చేతులకు అంటుకోకుండా తర్వాత క్లీన్ చేసుకునేటప్పుడు మనకి చాలా సులువుగా ఉంటుందన్నమాట. కాబట్టి డిస్పోజల్ గ్లౌజెస్ అయినా ఏదో ఒకటి చేతుల మీద పెయింట్ అవ్వకుండా మీరు మీ ఇంట్లో ఉన్నవి వాడుకోవచ్చు. ఇలా నేను పెయింట్ని ఫస్ట్ పార్ట్ మీద వేసుకున్నానండి. పెయింట్ మాత్రం చాలా థిక్గా ఉందండి, సో ఎలాంటి వాటర్ కానీ, ఇంకా నేను ఎలాంటి లిక్విడ్స్ ఈ పెయింట్లో కలపలేదు. ఆ కొత్త టిన్లో ఉన్న, పెయింట్ టిన్లో ఉన్నటువంటి పెయింట్ని అదే విధంగా నేను అప్లై చేశాను. రెండో పార్ట్ మీద కూడా నేను ఈ విధంగా పెయింట్ చేశానండి. పెయింట్ వేయడం కంప్లీట్ అయిపోయిందండి. 2 డేస్ ఎండబెట్టుకున్నాను, 2 డేస్ తర్వాత చక్కగా ఆరిపోయండి. పెయింట్ థిక్గా ఉండటం వలన పెయింట్ ఆరడానికి నాకు 2 డేస్ పట్టింది. తర్వాత దీనిలోకి నేను సాయిల్ని మిక్స్ చేసుకుంటున్నానండి. నార్మల్ గార్డెన్ సాయిల్, వర్మీ కంపోస్ట్ ఈక్వల్ పార్ట్స్ నేను తీసుకున్నానండి, 1:1 రేషియోలో. ఎందుకంటే తర్వాత వర్మీ కంపోస్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, సో 1/2 ఆఫ్ ద కంపోస్ట్ నేను యాడ్ చేసుకొని సాయిల్ మిక్స్ని రెడీ చేసుకున్నాను. ఈ సాయిల్ మిక్స్ని ఈ ప్లాంటర్లోకి తీసుకుంటున్నానండి, ఫిల్ చేస్తున్నాను. ఇది చివరి వరకు ఫిల్ చేసిన తర్వాత సెకండ్ పార్ట్ని ఈ విధంగా పైన ఈ విధంగా లోటస్ షేప్లో పెట్టుకుంటున్నానండి. మరలా ఇప్పుడు ఆ సెకండ్ పార్ట్లో కూడా మట్టి నింపుకుంటాను. ఈలోపు మట్టి నింపుకున్న వెంటనే నాటడానికి మా ఫ్రెండ్ ఈ ప్లాంట్ ఇచ్చారండి, చాలా బాగుంది ప్లాంట్, హెల్దీగా పెరుగుతుంది. సో ఈ ప్లాంట్ని నేను చివర ఉన్న ఆకులు, స్టెమ్ యొక్క స్కిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ అవ్వకూడదండి స్టెమ్స్ని మనం నాటేటప్పుడు. ఆ చివరన రెండు నోడ్స్ వరకు, రెండు గణుపుల వరకు చిన్న చిన్న ఆకులన్నింటిని కూడా తీసేసి రెడీగా ఉంచుకున్నాను. స్టెమ్ కట్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా అక్కడ పసుపు అప్లై చేసుకోవాలండి, మంచి అలవాటు అది. ఎందుకంటే వేరే చెట్టుకి ఏదైనా పెస్ట్ ఉన్నా కానీ దీని మీద అటాక్ అవ్వదు, దీనికి ఏదైనా పెస్ట్స్ ఇంతకుముందు ఉన్నా కానీ వేరే చెట్లకు కూడా వెళ్ళవన్నమాట. సో ప్రొటెక్షన్ లేయర్ లాగా పనిచేస్తుంది అన్నమాట పసుపు. ఇప్పుడు ఈ లోటస్ షేప్లో ఉన్న సెకండ్ పార్ట్లో కూడా ఇందాక మనం కలుపుకున్న సాయిల్ మిక్స్ని జాగ్రత్తగా నింపుకుందాం. జీర్ణ సమస్యలు, గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు పరగడుపున రోజు ఒక ఆకు, వాము ఆకు తింటే ఆ సమస్య నుండి విడుదల పొందుతారు. టిప్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. జాగ్రత్తగా నింపుకున్న తర్వాత దీనిలో ఇందాక మనం స్టెమ్ కటింగ్స్ రెడీగా పెట్టుకున్నాం కదండి, అజ్వాయిన్ స్టెమ్ కటింగ్స్, ఆ స్టెమ్ కటింగ్స్ రెండింటినీ
నీట్గా అందంగా ఇలా మెల్లగా దీనిలోకి ఇలా గుచ్చుకుందాం. తర్వాత లైట్గా వాటర్తో స్ప్రే చేసుకున్నాను నేను. అంతేనండి, చాలా సింపుల్. ప్లాస్టిక్ బాటిల్స్, వేస్ట్ బాటిల్స్ మీ ఇంట్లో ఉంటే మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని మంచి కలర్స్ వేసుకొని మంచి మంచి మొక్కలు నాటుకొని ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి ప్లాంటర్స్ మీరేమైనా చేస్తుంటే వాటి ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో నాకు చూపించండి, షేర్ చేయండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. దీన్ని నేను చక్కగా నా బాల్కనీ గార్డెన్లో హ్యాంగ్ చేసుకుంటాను. మీకు అది కూడా చూపించబోతున్నానండి. చూడండి ఎంత బాగుందో, ఎంత ముద్దుగా బుల్లిగా చాలా బాగుందండి. వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అసలు అజ్వాయిన్ ప్లాంట్ చనిపోనే చనిపోదండి. చాలా రోజులు మన దగ్గర బ్రతుకుతుంది. హ్యాపీగా తక్కువ వాటర్ మాత్రం ఇవ్వాలండి దానికి. మనం ఎక్కువగా ఎరువులు అవి ఏమి ఇవ్వవసరం లేదు. కొంచెం వాడిపోకుండా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ కొంచెం వాటర్ స్ప్రే చేస్తే చాలండి. ఎందుకంటే అజ్వాయిన్ ప్లాంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సక్లెంట్స్ అండి. అందువలన ఆల్రెడీ దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ మాత్రం ఎక్కువ ఇవ్వకూడదు. బాల్కనీలో హ్యాంగ్ చేసుకుంటే భలే అందంగా ఉందండి ప్లాంట్ మొత్తం. బాల్కనీ అంత బాల్కనీకే ఒక కొత్త అందం వచ్చినట్టు అనిపించింది నాకు. ఆ రౌండ్ షేప్ లీవ్స్ ఆ వైట్ కలర్ పాట్లో అలా వేలాడుతుంటే చాలా బాగా నచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ వాచ్ చేస్తూ ఉండండి, మా వీడియోస్ ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేయండి. మీ సలహాలు సూచనలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ కామెంట్ నాకు చాలా చాలా వాల్యుబుల్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీకే వస్తుంది. మీట్ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ వాల్యుబుల్ కంటెంట్. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్.